హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు బ్యూటిఫుల్ ఇకత్ సిల్క్ శారీస్ చూపించబోతున్నానండి అందరికీ ఫేవరెట్ ఎప్పుడు పెట్టినా తొందరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి బికాస్ వీడియో పెట్టగానే అయిపోతాయి ఈ శారీస్ వచ్చేసి అండ్ మీరు కనుక ఏదైనా పట్టు శారీస్ చూస్తున్నారనుకోండి కింద డిస్క్రిప్షన్లో అంటే లింక్ పెట్టాను మన వధువు డిజైనర్ స్టూడియోది లింక్ పెట్టాను పెళ్లి పట్టు శారీసే కానీ ఏ అంటే ఏ శారీస్లో కానీ ప్యూర్ పట్టు వెరైటీ చూడాలనుకుంటే ఒక్కసారి మీరు ఆ ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డైలీ కొత్త కొత్త పట్టు శారీస్తో ప్యూర్ వెరైటీ శారీస్తో పెడుతూ ఉంటారు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వధువు డిజైనర్ స్టూడియో సో ఈరోజు మన విజయ్ బ్రదర్స్లో చెప్పాను కదా ఇక్కత్ సిల్క్ శారీస్ చూపించబోతున్నాను బ్యూటిఫుల్ వెరైటీ ఇక్కత్ చాలా చాలా మందికి ఫేవరెట్ మై ఫేవరెట్ ఆల్సో ఇక్కత్ అనేది చాలా ఫేవరెట్ ఉంటుంది కానీ కాటన్ అనగానే సీకో అనగానే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కుప్పడంలో అలాంటివి చూపించినప్పుడు అదే ఇక్కత్ సిల్క్ అనుకోండి కంఫర్టబుల్గా ఉంటుంది ఎవరికైనా అంటే ఏజ్ గ్రూప్తో పని ఉండదు ఎవరైనా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేయొచ్చు సో ఇక్కత్ సిల్క్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచి యెల్లో లైమ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ 3 కలర్స్తో వచ్చింది శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫస్ట్ బార్డర్స్ చూస్తున్నారు కదా మంచి లైట్ గ్రీన్ పైన గోల్డెన్ ఇచ్చారు సింపుల్గా గోల్డెన్ కడ్డీ ఇచ్చారు బోత్ ద సైడ్స్ బాడీ పార్ట్ అంతా కూడా చూడండి ఇక్కత్ ప్రింట్స్ వచ్చాయి యెల్లో పైన ప్యూర్గా కంప్లీట్గా ఇక్కత్ ప్రింటెడ్ చాలా నీట్గా డిజైనర్ పీసెస్లా ఉంటాయి శారీస్ మాత్రం పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ ఇక్కత్ ప్రింటెడ్ ఒక 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి బ్యూటిఫుల్గా కొన్ని శారీస్లోనే వస్తుంటాయి కదా పెద్ద పళ్ళుస్ ఈ శారీస్లో మాత్రం చాలా పెద్ద పళ్ళుస్ ఇచ్చారు ఇక్కత్ ప్రింట్స్తో అండ్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో మంచిగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో రిపీట్ చేశారు మంచిగా పెద్ద బార్డర్ అండ్ ప్రైస్ వచ్చేసి 2100 ఈరోజు చూసిపోయే శారీస్ అన్నీ కూడా 2100 అంటే అన్నీ ఇక్కత్ సిల్క్ కదా 2100 మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా కానీ నెక్స్ట్ కలర్ చూద్దాం సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ అండ్ పింక్ బాడీలో వచ్చేసి పర్పుల్ షేడ్లో అనిపిస్తుంది మంచి పర్పుల్ షేడ్ బోత్ ద సైడ్స్ గోల్డెన్ కడీ బార్డర్ శారీ అంతా కూడా ఇక్కత్ ప్రింటెడ్ బ్యూటిఫుల్గా ఉంది కదా పళ్ళులో చూడగానే మీకు అంటే చూస్తున్నారు కదా పింక్ అనేది బయటకు వచ్చేస్తుంది మంచి పింక్ పైన ఇక్కత్ ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఆబ్వియస్లీ పింక్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ ప్రైస్ చెప్పాను కదా 2100 మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా కానీ సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ షేడ్ బ్యూటిఫుల్గా ఉంది బోత్ ద సైడ్స్ బార్డర్ చూడండి కాస్త డిఫరెంట్గా ఇచ్చారు మంచి గ్రీన్ పైన కడీ స్టైల్ బార్డర్స్ అండ్ అలాగే బోత్ ద సైడ్స్ ఇలా లైన్స్ యూస్ చేశారు బాడీ పార్ట్ అంతా కూడా ఇక్కత్స్ క్లాత్ చూడండి ఎంత కంఫర్టబుల్గా హ్యాండిల్ చేయగలుగుతున్నానో అందుకే ఇక్కత్ సిల్క్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అంటాను పళ్ళు కూడా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కంప్లీట్ ఇక్కత్ ప్రింట్స్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లూ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ చెప్పాను కదా 2100 సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ బ్లూ షేడ్ బాడీలో మాత్రం పర్పుల్లా అనిపిస్తుంది బోత్ ద సైజ్ బార్డర్స్ అండ్ చూస్తున్నారు కదా గోల్డెన్ కడ్డీ బార్డర్స్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇక్కత్ ప్రింటెడ్ పైన వైపున కూడా పెద్ద బార్డర్స్ ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఈ శారీస్లో సో రిచ్ లుక్గా అనిపిస్తుంది జస్ట్ మీరు ఒక గోల్డెన్తో పేరప్ చేసుకుంటే చాలు సింపుల్గా ఇలా వేసుకున్న చాలండి చాలా చాలా బాగున్నాయి పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు మంచిగా కంప్లీట్ ఇక్కత్ ప్రింట్స్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ 2100 సో మన నెక్స్ట్ వచ్చేసి బెల్లం కలర్ అంటాం కదా మంచి యెల్లో షేడ్ చాలా చాలా బాగుంటుంది గోల్డెన్ యెల్లోలా ఉంది బోత్ ద సైడ్స్ ఒక పీచెష్ కలర్ లాంటిది యూజ్ చేశారు బార్డర్లో అండ్ గోల్డెన్ కడ్డీ బార్డర్ ఇచ్చారు బాడీ పార్ట్ అంతా కూడా ఇక్కత్ ప్రింట్స్తో వచ్చేసాయి బాడీ పళ్ళు చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పింక్ పళ్ళు కంప్లీట్ ఇక్కత్ ప్రింట్స్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ 2100 2100 సో మన నెక్స్ట్ కలర్ బ్రింజాల్ విత్ గ్రీన్ షేడ్ చాలా బాగుంటుంది బ్రింజాల్ విత్ గ్రీన్ ఒక్కసారి కలర్ చూడండి మంచి లైట్ పర్పుల్ బ్రింజాల్ లాంటి షేడ్ దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ రెండు హైలైటెడ్గా ఉంటాయి అంటే మనమే కొంచెం హైలైట్ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటి కలర్స్ చూస్ చేసుకోండి బార్డర్స్ చూస్తున్నారు కదా
ఈ గ్రీన్ అనేది బార్డర్స్లో ఏదైతే కలర్ యూస్ చేస్తున్నారో అది కొంచెం సటిల్గా ఉంటుంది, మంచి లైటిష్ గ్రీన్ లాగా ఉండి గోల్డెన్ కడ్డి స్టైల్ ఇచ్చారు. బాడీ అంతా కూడా ఇక్కత్ ప్రింట్స్ వచ్చేసాయి. పళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి డార్క్ మంచి గ్రీన్ పైన ఇక్కత్ ప్రింట్స్ వచ్చేసాయి, లీఫీ గ్రీన్. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ గ్రీన్తో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. శారీలో వచ్చినట్టే సింపుల్గా కడ్డి బార్డర్ బ్లౌజ్లో కూడా ఇచ్చారు. ప్రైస్ చెప్పాను కదా 2100. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ యెల్లో కలర్ కాంబినేషన్, సేమ్ అండి, కంప్లీట్గా సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు. బార్డర్స్లో మంచిగా లైట్ పర్పుల్ ఇచ్చారు అండ్ గోల్డెన్ కడ్డీ స్టైల్ బార్డర్ ఇచ్చారు. బాడీ అంతా కూడా ఇక్కత్ ప్రింట్స్తో వచ్చేసింది. పళ్ళు చూస్తున్నారు కదా, ఎల్లో ఎల్లో పైన బ్యూటిఫుల్గా ఇక్కత్ ప్రింట్స్, మంచి 1 మీటర్ పళ్ళు, పెద్ద పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయిందో బ్లూ అండ్ ఎల్లో, చాలా బాగుంటుంది. సేమ్ ప్రైస్ 2100. సో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. మనం పింక్ అనగానే బార్డర్స్లో పింక్ రావట్లేదండి, బార్డర్స్లో కాస్త సటిల్ కలర్స్ అంటే కొంచెం లైట్ కలర్స్ యూస్ చేస్తున్నారు, చాలా క్లాసీ లుక్ మెయింటైన్ చేయడానికి. చూస్తున్నారు కదా లైట్ పర్పుల్ షేడ్ యూస్ చేసి గోల్డెన్ కడ్డీ, అది కూడా గ్రీన్ యూస్ చేసి గోల్డెన్ కడ్డీ యూస్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇక్కత్ ప్రింట్స్ యూస్ చేశారు. పళ్ళుకి రాగానే పళ్ళు మాత్రం చాలా మంచి డార్క్ బేస్తో ఇచ్చారు. చూస్తున్నారు కదా మంచి ఇక్కత్ ప్రింటెడ్ పళ్ళు. బ్లౌజ్ కూడా మంచి డార్క్తో వస్తుంది, డార్క్ పింక్ ఇలా ఉంటుందన్నమాట. కాంట్రాస్ట్ మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది గ్రీన్ అండ్ పింక్. సేమ్ కడ్డి బార్డర్స్ బ్లౌజ్లో రిపీట్ చేశారు. 2100. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్. దిస్ ఇస్ పర్ల్ వైట్ అంటాం కదండి, ముత్యంలో ఉంటుంది చూడు అలాంటి కలర్, కంప్లీట్ వైట్ కాదు, హాఫ్ వైట్ కాదు, మంచి ముత్యంలో ఉన్న షేడ్, దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో. బార్డర్స్ చూడండి మంచి లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ యూస్ చేసి సింపుల్గా గోల్డెన్ కడీ బార్డర్స్ ఇచ్చారు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా ఇక్కత్ ప్రింట్స్, మంచి కలర్ఫుల్గా ఇక్కత్ ప్రింట్స్ వచ్చేసాయి. హాఫ్ వైట్ కాబట్టి చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇక్కత్ ప్రింట్స్ అనేవి. పళ్ళు కూడా చూడండి మంచి పెద్ద గ్రీన్ పళ్ళు, అంతా కూడా ప్రింటెడ్ స్టైల్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ వెరైటీ, ఐ మీన్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్. సో పళ్ళు ఎలా అయితే కలర్లో వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది. సేమ్ కడ్డీ బార్డర్ కూడా, శారీలో వచ్చినంత కడ్డీ బార్డర్ బ్లౌజ్లో రిపీట్ చేశారు. ప్రైస్ 2100. సో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పర్పుల్ అగైన్. ఈ పర్పుల్కి ఆ పర్పుల్కి డిఫరెన్స్ ఉంటుందండి. మీకు పర్పుల్లో కావాలి అనుకుంటే ఒకసారి ఆ కలర్, ఈ నేరేడు కలర్ అంటాం కదా అలాంటి షేడ్లో ఉంది ఇది, దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మాత్రం లైట్ పాచి గ్రీన్తో బోత్ ద సైడ్స్ బార్డర్స్ ఇచ్చారు, మంచి గోల్డెన్ కడ్డీ బార్డర్. శారీ బాడీ అంతా కూడా ఇక్కత్ ప్రింట్స్తో వచ్చేసాయి. పళ్ళు కూడా చూడండి గ్రీన్ పైన ప్రింటెడ్ స్టైల్ వస్తుంది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ ప్యాటర్న్ 2100. సో ఈరోజు చూసిన మన ఇక్కత్ సిల్క్ శారీస్ అన్నీ కూడా 2100. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే పర్చేస్ చేసేసుకోండి, బికాస్ తెలిసిందే కదా ఇక్కత్ శారీస్ అనేవి పెట్టగానే అన్అవైలబుల్ అయిపోతాయి. మీకు నచ్చిన శారీని ఈజీగా ఒక స్క్రీన్ షాట్ తీసేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, మా టీం హెల్ప్ చేస్తారు పర్చేస్ చేసుకోవడానికి. అండ్ మీరు ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే అలాంటి శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.